సార్ మీ పేరు సార్? నా పేరు గురురాజ్ అండి. మనకు ఆల్రెడీ ఏపీలో అయితే ఎలక్షన్ రావడం స్టార్ట్ అయిపోయింది సార్. ఒక పక్కన ఎన్డీఏ కూటమి వస్తుంది, ఒక పక్కనేమో పవన్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తా అన్నారు. ఈ 5 సంవత్సరాల పరిపాలన మీరు ఏం చూసారు సార్? అసలు అంటే ఇప్పుడు ఎట్లంటే, ఇప్పుడు మేము అన్ని రంగాల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ అక్కడ అడ్డు దిక్కులా నడుస్తూ ఉంటుంది. ఎస్, అంటే ఇక రాజకీయం అనేది కొంతవరకు మాకు అవగాహన ఉంటుంది. బట్ ఉన్న దాంట్లో ఇప్పుడు ఏంటిదనంటే, ఒరిజినల్గా డివైడ్ టాక్ నడుస్తుంది. అంటే కొంతమంది ఏమో బాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అని, ఇప్పుడు మరి కొంతమంది ఏమో కొంచెం సిటీలో డెవలప్మెంట్స్ అవ్వలేదు అని, మరి కొంతమంది ఏంటిదనంటే ఈ రాజధానిలా కన్ఫ్యూజ్ అదొకటి ఉంది అని, తర్వాత బాబు వస్తే అమరావతి దగ్గర రాజధాని చేస్తారు అని, తర్వాత మనకు కొంతమంది ఏంటిదంటే అవుట్స్కట్లకు వెళ్ళేవారు కంటే ఈ మన కొంత అంటే ఈ కొన్ని పథకాలు అమ్మఒడి కానీ, తర్వాత వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇలాంటి కొన్ని కొత్త బాగున్నాయని చెప్పి కొంతమంది మాస్ అంటున్నారు. తర్వాత మరి క్లాస్కి వచ్చేవరకంటే ఇంకొక రకంగా డివైడ్గా ఉంది. బట్ ఏది ఏమైనా కూడా గట్టి పోటీ అనేది ఉంది. ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్, తర్వాత టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కలవడం వల్ల కొంత గట్టి పోటీ అయితే ఉంటుంది. వాస్తవంగా ఏంటిదనంటే, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఫేవర్గానే ఉండేది. అంటే వీళ్ళేంటంటే ముగ్గురు మూడు దిక్కులో పోటీ చేస్తే కొన్ని విడిపోయేటి. బట్ ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి చేయడం వల్ల ఇక కొంతవరకు ఏంటిదనంటే స్టాండర్డ్గా గట్టి పోటీ అయితే ఉంది. బట్ ఒరిజినల్గా ఈరోజు ఉన్నటువంటి ఆన్ డేట్ సిచ్యువేషన్, అంతకుముందు అక్కడ వన్ సైడ్ అన్నారు ఇక్కడ వన్ సైడ్ అన్నారు ఇలా మొత్తం తిరిగితే, ఇప్పుడు ఆన్ డేట్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏ నాయకుడు కూడా ఇది గెలుస్తుంది అది గెలుస్తుంది చెప్పలేడు. ఇద్దరికి మాత్రం పోటాం పోటీ అయితే చాలా టఫ్ ఉంది. సంక్షేమ పథకాలు అయితే అంతే సార్, అభివృద్ధి అయితే ఏం జరగలేదని చెప్పి చాలామంది ప్రజలు అయితే అంటున్నారు సార్, మీరేం చెప్పి? అంటే ఇప్పుడు మనకేంటంటే తెలుస్తుంది, అదే చెప్తున్నాను కదా నేను. ఇప్పుడు కొంతమంది ఏంటిదనంటే ఆన్ డేట్లో డబ్బులు ఆల్రెడీ వీళ్ళకి కొన్ని వస్తున్నాయని, కొన్ని ఏంటిదనంటే సంక్షేమ పథకాలు కొన్ని అంటే మిగతాయి మాకు రాలేదు అని, ఆ తర్వాత కొంతమందికి ఏంటిదనంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఆన్ డేట్లో జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళకు రావట్లేదు అని, కొంతవరకు ఏంటిదంటే పబ్లిక్ అయితే ఆన్ డేట్లో పడుతున్నాయని, ఇక వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వాలంటరీ వ్యవస్థ కూడా మాకేంటంటే ఒక 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారు కాబట్టి చక్కనైనటువంటి సర్వీస్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు అని అంటే వాళ్ళ చేతిలోకి వాలంటరీ వ్యవస్థలోకి ఆల్రెడీ వెళ్ళిపోయిన ఈ 50 కుటుంబాలు కాబట్టి ఏంటిదనంటే వాళ్ళు చెప్పిందే వేదం, మేము బయట ఎక్కడన్నా చెబితే మళ్ళీ మాకు ఎక్కడ టార్చర్ ఉండి మాకు ఏదన్నా పథకాలు ఆగిపోతాయేమో. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము ఎంత చెబితే అంతే అనే అహంకారంతో ఉన్నారని మరి కొంతమంది, అంటే ఎందుకంటే జనరల్గా అన్నీ తిరుగుతూ ఉంటాం కాబట్టి, కొంతమందికి ఏమో వాలంటరీ వ్యవస్థ బాగుంది అని, మరి కొంతమందికి ఏంటంటే అదే టార్చర్ మొదలైందని చెప్పి రెండు విధాలుగా ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ అనేది ఎలా ఉంటుంది అంటే వాళ్ళ హృదయంలో ఉంటుంది ఎవరికి వేయాలనేది. ఇప్పుడు మనకంతా కూడా తారుమారు అయిపోతూ ఉంటుంది, మనం చూస్తూ ఉన్నాం. బట్ ఏది ఏమైనా కూడా రెండింటికి మాత్రం టఫ్ పోటీ అయితే 100% ఉంటుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, ఈసారి ఎంతవరకు మెజార్టీ రావచ్చానికి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఏదైతే పోటీ చేస్తున్నారో, జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఏంటిదనంటే ఎంత మెజార్టీ అని అనుకుంటున్నారు కానీ చాలా టఫ్ ఉంటుందండి, అంత ఈజీగా అయితే లేదు. ఓకేనా? టఫ్ అంటే ఉంది, గట్టిగా అయితే పోటీ అయితే ఉంది. ఇప్పుడు ఏంటిదనంటే పవన్ కళ్యాణ్ ఏదో ఓట్లు వేసేస్తారు అనేది మాత్రం అది కరెక్ట్ అనేది కాదు. ఇప్పుడు ఎందుకనంటే పొలిటికల్లో 100% పవన్ కళ్యాణ్ కూడా కష్టపడాల్సిందే. ఇక్కడ ఏంటిదనంటే ఎవరు స్టారు ఎంత స్టారు అనేది కాదండి, ఎంత పెద్ద మల్టీబిలియనర్ కోటేశ్వరుడు ఇవన్నీ కాదు, పబ్లిక్కి ఎవరు సేవ చేస్తున్నారు అనేది ఇంపార్టెన్స్ వస్తుంది. కాబట్టి ఏంటిదనంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో కంటే ఎక్కువ ఇప్పుడు కొంత పబ్లిక్లోకి వెళ్ళాడు. గతంలో ఏంటిదనంటే ఏదో పైపై నుంచే చేశారు, ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్ళి కలవడం చేయడం, వాళ్ళు ఒక పర్సన్గా వీళ్ళు కూడా కలిసిపోవడం, అది కొంతవరకు ప్లస్ అవుతుంది. బట్ ఏది ఏమైనా గట్టి పోటీ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏంటిదనంటే ఓ మాకు 100% మెజారిటీ వస్తుంది వీళ్ళన్నీ ఏంటంటే ఈ ఊహాగానాల్లో ఉంటే మాత్రం
డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు. బట్ ఖచ్చితంగా ఓటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అతను కష్టపడితే నిజంగా అతను అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీ కూడా రావచ్చు. బట్ ఇప్పుడు ఏంటిదంటే అతని మీద డిపెండ్ అయి ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్లోకి వెళ్ళడం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏంటిదంటే నిజంగా గట్టి కష్టపడితే మాత్రం మంచి మెజార్టీ వస్తుంది. ఓకేనా? మంగళగిరి నుంచి లోకేష్ గారు విజయం సాధిస్తారా సరే సార్? ఇక లోకేష్ గారిది కూడా అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయంటే మాకు వచ్చేటువంటి అంటే ఇప్పుడు మన తెలంగాణలో మా దగ్గర హైదరాబాద్కు వచ్చేటువంటి రిజల్ట్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు మేము ఏంటంటే వినడమే, అంటే వారి నుంచి వీరి నుంచి. ఓకేనా? బట్ ఏది ఏమైనా లోకేష్ గారికి అయితే బాగానే ఉంది, అంటే గెలుస్తాడు అనే ఒక ఇదైతే వచ్చింది. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కదా సార్, గులకరాయితో. అది కావాలని చేశారని చెప్పి అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు చేశారని చెప్పేసి అంటున్నారు. కాదు కోడికత్తికి రామలాగా ఇది కూడా ఎలక్షన్స్ ముందు ఒక స్టంట్ అని చెప్పేసి అంటారు, మీరేమంటారు? అంటే జనరల్గా ఎలా ఉంటుందని అంటే అంటారు, కానీ అది కొంతవరకు వాస్తవాలు కాకపోవచ్చు. ఎందుకునంటే ఇప్పుడు ఎవరు కూడా ప్రాణం మీదకి తెచ్చి చనిపోయిన తర్వాత పదవులు ఎందుకు? ఓకేనా? కాబట్టి ఏంటిది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అతనికి కొట్టారు కరెక్ట్గా, కనురెప్ప పైన తలిగింది. అదే కంటికి తలిగితే ఎవరన్నా గుడ్డోడై రాజకీయం చేయాలనుకుంటారా? ఓకేనా? బట్ అది కాకపోవచ్చు. ఓకేనా? బట్ ఏది ఏమైనా ఇప్పుడు ఎట్లుంటుందని అంటే ఒక పరిపాలన అనేది చేస్తున్నప్పుడు అంటే జనరల్గా ఏంటిదని అంటే ప్రతిపక్షం కాకుండా అధికార పక్షం నుంచి కూడా వ్యతిరేకతలు ఉంటాయి. అధికారం పక్షం కూడా అందరికీ న్యాయం చేయకపోవచ్చు. ఓకేనా? ఎవరికి న్యాయం జరిగిందో వాళ్ళు బాగుండొచ్చు, బట్ న్యాయం జరిగిన వాళ్ళు వాడే కూడా రెబల్ అవ్వచ్చు. ఓకేనా? బట్ ఏది ఏమైనా అది ఆల్రెడీ పోలీసులు పట్టుకున్నారు కాబట్టి వాస్తవాలు వస్తాయి. బట్ దానివల్ల అంటే అది ఇది కోడికత్తి లాంటిది ఇది ఇంకోటి అనేది బట్ జనరల్గా అంటే జనరల్గా అయితే అనుకోవట్లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గట్టిగానే కష్టపడుతున్నారు. బట్ అలాగని చెప్పి ప్రతిపక్షాలు కూడా వారి వంతు వాళ్ళు మామూలుగా పోటీ ఇవ్వట్లేదు. కాబట్టి ఏంటిదంటే రెండు విధాలుగా ఓకేనా, అంత ఈసారి రిజల్ట్ అయితే అంత ఆశమాసిగా ఉండదు. ఓకేనా? చాలా ప్రతి అడుగు అడుగున ఎవరు గెలిచినా ఎవరు వచ్చినా తక్కువ ఓట్ల మెజారిటీతో అయితే వస్తారు. వాలంటీర్లు మొన్నటి వరకు దూషించిన చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే 10,000 శాలరీ చేస్తారని చెప్పేసి అంటున్నారు సార్, ఎందుకంటారు? ఇది అంతా ఎలక్షన్ స్టంట్ అంటారా? బహుశా ఇప్పుడు రాజకీయంలో అది అయ్యుండొచ్చు. ఓకేనా? ఫస్ట్ అతను అట్లా అనకూడదు. బట్ అనకూడంది ఇక తను ఏంటిదని అంటే అన్నాడు అని అంటే ఇక మనకు అది ఒక మంచి దిక్కు నుంచి అనొచ్చు, చెడు దిక్కు నుంచి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది చాలా బాగుంది అని చెప్పేసి మామూలుగా బయట టాక్. ఓకేనా? ఎందుకనంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది అన్ని ఏరియాలు వస్తే చాలా బాగుంటుంది, అంటే ప్రజలకి చాలా ఈజీ అయినటువంటి సర్వీసు అని అనుకుంటున్నారు. కానీ ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది మంచి సర్వీస్ ఇచ్చిండొచ్చు గాక. ఓకేనా? చాలా బ్రహ్మాండమైనటువంటి సర్వీస్. మరికొంతమంది ఏంటంటే దాన్నే పూచిగా చేసి నేనే నీకు ఇచ్చేది నీ ఇంటిని పరిపాలిస్తున్నటువంటి రేంజ్లో వాళ్ళ బిల్డప్లు కొట్టి ఇప్పుడు వాళ్ళు ఏంటిదంటే నాకు మీరు ఏమన్నా అన్నా ఓకేనా, నా మాట మీరు ధిక్కరించినా మీ ఇంటికి ఏ పథకాలు రావు, మొత్తం నేనే ఇవ్వాలనే ధిక్కారం ఉంది. బట్ అదర్వైజ్ ఈ గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక్కటి, దాన్ని అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చర్య తీసుకుంటే మాత్రం వాలంటరీ వ్యవస్థ మంచి వ్యవస్థనే. ఎందుకనంటే ఇప్పుడు అధికారుల దగ్గరికి పోకుండా వస్తుంది, కానీ వీళ్ళ ధిక్కారం ఎక్కువైపోయింది. కాబట్టి ఇక ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఒక గవర్నమెంట్ అనేది జనరల్గా ఎవరు సర్వీస్ చేస్తారు, ఎక్కడి నుంచి ఓట్లు వస్తాయి, ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్లో ఏంటిది ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినట్టు అంటే డివైడ్ ట్రాక్ ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ తను వద్దనుకున్నాడు. మరికొంతమంది మంచి సర్వీస్ ఇచ్చినప్పుడు అరే ఆ ఓట్లను ఎందుకు పోగొట్టుకోవాలని చంద్రబాబు నాయుడు అనిండొచ్చు. ఓకేనా? ఏది ఏమైనా ఈ వాలంటరీ వ్యవస్థని కూడా కంట్రోల్ చేసేటువంటి బాధ్యత కొంత గవర్నమెంట్ తీసుకోవాలి. వారి మీద ఎవరన్నా పర్సన్ని పెడితే మంచిదే. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థ అది పెట్టడం వల్ల ఓట్లు పడతాయి, అది తీసేస్తే ఓట్లు పడవు అనేది కాదండి. ఎందుకనంటే ఎవరికి ఉండేటువంటి ఓట్లు వాళ్ళకు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు బీజేపీకి ఉండేటువంటి సపరేట్ ఓట్లు కొన్ని ఉంటాయి, ఓట్ బ్యాంక్. పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఉండే కొన్ని ఓట్లు వాళ్ళకి ఉంటాయి, చంద్రబాబు నాయుడుకి ఉండే ఓట్లు ఉంటాయి, టీడీపీకి ఉండే ఓట్లు ఉంటాయి. ఓకేనా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సపరేట్గా తనకు ఒక ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఏంటంటే చాలా టఫ్ అయితే ఉంటుంది.
కేసీఆర్ గారు కూడా 2 రోజుల క్రితం కమెంట్ చేసేస్తారు మళ్ళీ జగనే అధికారంలోకి వస్తాడని, దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జనరల్గా మీడియా రంగంలో ఎలా ఉంటుందంటే, ఒక చిన్న పాయింట్ చెప్పిన ఇప్పుడు అడుగుతారు మీరే, ఇరికిస్తారు మీరే. ఓకేనా? మీడియా రంగం అంటే మామూలుగా ఉండదు, ఎవరికి వెళ్తారు అది కూడా చెప్పలేమా అని అంటారు. ఓకేనా? చెప్తే ఇలా చెప్పావు కదా అంటారు. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు అంటే, అక్కడ ఏదో అంటే టఫ్ అయితే ఉంది, అంటే ఫైనల్గా ఏది వస్తుందని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు, అది చివరి వరకు మరి ఉంటుందా లేదా అనేది కూడా అన్నాడు. ఓకేనా? కాబట్టి ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ కేసీఆర్ గారు చెప్పారు అది ఓటు వేయాలి అని, లేదు అనుకుంటే ఇంకొకరు చెప్పారు వేయొద్దు వేయకూడదు అని, ఇదైతే మనకు ఉండదు. ఓకేనా? జనరల్గా పబ్లిక్లో ఒక పబ్లిక్ నాడీ అనేది ఎలా ఉంటుంది అని అంటే పరిపాలన. ఓకేనా? జనరల్గా ఎలా ఉంటుందని అంటే, అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా కూడా వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది, ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్గా చేశారు. కాబట్టి ఏంటిదంటే, కొత్తది వస్తే ఇంకా బాగుంటుంది అనే, మార్పు వస్తే బాగుంటుంది అని ఇప్పుడు కాంగ్రెస్ వారికి వారికందరికీ కూడా జయజయాలు పలికారు. బట్ ఇప్పుడు అక్కడ కూడా ఏంటంటే మార్పు రావచ్చేమో. ఓకేనా? ఇప్పుడు ఏంటిదంటే, ఒక గవర్నమెంట్ అనేది చేస్తున్నప్పుడు ఇంకా ఈ పథకాల కంటే ఇంకా ఇది ఇంతకంటే మంచి సర్వీస్ వేరే వాళ్ళు ఇస్తారని వారి ఊహలు ఉండొచ్చు. ఓకేనా? లేదు, ఇదే గవర్నమెంట్ కంటిన్యూగా ఉంటే మనకు పథకాలు కంటిన్యూ అవుతాయి, మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఇస్తుందో లేదని ఒక భయము ఉంటుంది. కాబట్టి ఏంటిదంటే, ఏది ఏమైనా జరగబోయేటువంటి ఎలక్షన్లో ఇప్పుడు మాకు వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారంగా, సర్వే ప్రకారంగా టఫ్ ఉంది. బట్ ఏది ఏమైనా కొంత ఫేవర్ అయితే జగన్కి ఉండింది, జగన్కి చాలా ఫేవర్గా ఉండింది. బట్ కూటమి అన్నీ కలవడం వల్ల గట్టి పోటీ ఇస్తున్నాయి. బట్ అదే చెప్తున్నాం, ఇప్పుడు జనాల్లో ఏంటిదంటే డివైడ్ ఆకుంది. ఇప్పుడు మరీ లో మిడిల్ క్లాస్లోకి వెళ్ళేవారకంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు కానీ అతను ఇచ్చేటి కానీ బాగా ఎక్కుతున్నాయి. కొంచెం అదే మనకు పైన కొంచెం క్లాస్కి సిటీకి వచ్చే వరకంటే వీళ్ళకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఇంకా జీతాలు రాకపోవడము, కొన్ని వర్కులు అవ్వకపోవడము, ఇలా రకరకాలుగా ఉన్నాయి. బట్ ఏది ఏమైనా డివైడ్ అయితే ఉంది, అంటే వీరా వారా అనేది తక్కువ మెజారిటీతోటే రావడానికి సోర్స్ ఉంటుంది.